హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోల్లో త్రిభుజంలోని అంతరకోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ ఆ అంతరకోణం మొత్తము నూట ఎనభై డిగ్రీలు మీద మనము కొన్ని లెక్కలు చేసాం ఇప్పుడు త్రిభుజంలో బాహ్య కోణాలు ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఆ బాహ్య కోణాల మొత్తము ఎక్స్టీరియర్ యాంగిల్స్ టోటల్ ఎంత ఉంటుందో చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఒక త్రిభుజం చూడండి ఒక ట్రయాంగిల్ దీనిలో మూడు కోణాలు లోపల ఉన్నాయి కదా యాభై డిగ్రీలు అరవై డిగ్రీలు డెబ్బై డిగ్రీలు ఉన్నాయి కదా ఈ మూడు కూడితే అంత నూట ఎనభై డిగ్రీలు వస్తుంది మనకి తెలుసు ఇక్కడ అంటే త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఈ విధంగా త్రిభుజం లోపల ఉంటే వాటిని అంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఇలా కాకుండా ఈ త్రిభుజానికి బయట ఉంటే ఈ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఉంటుంది వాటిని బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నూట పది డిగ్రీలు ఉంది కదా బాహ్య కోణం అంటుంది ఇది త్రిభుజానికి బయట ఉంది ట్రయాంగిల్కి బయట ఉంది కాబట్టి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం అని అంటారు ఇక్కడ నూట పది డిగ్రీలని ఈ నూట పది డిగ్రీలు ఎలా వచ్చిందంటే దాని లోపల అంటే త్రిభుజం లోపల ఉన్న ఈ బాహ్య కోణానికి యాంగిల్ ఆపోజిట్లో ఆపోజిట్లో ఉన్న అంతర కోణాలు అంటే యాభై అరవై ఈ యాభై అరవై కూడితే యాభై అరవై కూడితే నూట పది అలా వచ్చింది అన్నమాట ఈ విధంగా బాహ్య కోణం అంటే అంతరాభిముఖ కోణాల మొత్తము ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ బాహ్య కోణం ఎక్స్టీరియా యాంగిల్ అనుకోవాలంటే దానికి ఆపోజిట్లో ఎదురుగా ఉన్న అంతరకోణాలు కూడితే వస్తుంది అదేవిధంగా ఇంకో బాహ్య కోణం చూడండి ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు వచ్చింది ఎలా వచ్చింది నూట ఇరవై డిగ్రీలు అంటే దానికి ఎదురు ఎదురుగా ఉన్న దానికి ఆపోజిట్లో ఉన్న అంతర కోణాలు ఏవి ఆ త్రిభుజం లోపల చూడండి నూట ఇరవైకి ఆపోజిట్లో ఆ నూట ఇరవై పక్కన తీసుకోకూడదు నూట ఇరవై పక్కన అరవై ఉంది కదా అది ఆ నూట ఇరవైకి ఆపోజిట్లో ఉన్న కోణాలు యాభై డెబ్భై రెండు కూడితే నూట ఇరవై వచ్చింది అనమాట అదేవిధంగా మరో బాహ్య బాహ్య కోణం తీసుకుంటే నూట ముప్పై డిగ్రీలు ఉంది కదా ఇక్కడ ఈ నూట ముప్పై ఎలా వచ్చిందంటే దానికి ఆపోజిట్లో ఉన్న ఆ త్రిభుజం లోపల ఉన్న ఆపోజిట్లో ఉన్న అరవై డెబ్బై కుడితే నూట ముప్పై డిగ్రీలు వచ్చింది ఈ విధంగా బాహ్య కోణాన్ని మనం కనుక్కోవాలి అంటే ఒక బాహ్య కోణము యాంగిల్ కనుక్కోవాలంటే దానికి ఆపోజిట్లో ఉండే రెండు అంతర కోణాలు కూడితే వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి బాగా దీని మీద చాలా లెక్కలు వస్తాయి సరే ఓకే బాహ్య కోణం కనుక్కోవాలంటే ఇలా చేసాము అయితే మనం త్రిభుజం లోపల ఉన్న కోణాలు అంతర కోణాలు అనుకున్నాం కదా ఈ అంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనుకున్నాం కదా అయితే ఈ బాహ్య కోణాలు మొత్తం ఎంత ఉంటుంది ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత ఉంటుంది చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ దీంట్లో బాహ్య కోణాలు ఏమన్నా ఇక్కడ నూట పది డిగ్రీలు నూట ఇరవై డిగ్రీలు నూట ముప్పై డిగ్రీలు ఈ మూడు కూడితే ఎంత వస్తుంది మూడు వందల అరవై డిగ్రీలు వస్తుంది దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నట్టే ఒక త్రిభుజానికి బాహ్య కోణాల మొత్తము ఎక్స్టీరియా యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ లోపల మాత్రం అంతర కోణాల మొత్తం నూట ఎనభై అయితే ఈ నూట ఎనభైకి డబుల్ అయినమాట ఈ బాహ్య కోణం మొత్తం నూట ఎనభై నూట ఎనభై కొడుతు మూడు వందల అరవై డిగ్రీ విధంగా బాహ్య కోణం మొత్తం మూడు వందల అరవై వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీటి మీద హెచ్జిటి ప్రీవియస్ పేపర్స్ ఇచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాము టెట్కమ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది చూద్దాం ఇక్కడ త్రిభుజం ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తము సమాప్ది ఎక్స్ట్రీ యాంగిల్ సాఫ్ట్ యాంగిల్ ఏబీసీ ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ వన్ ఎయిటీ రెండు వందల నలభై ఐదు వందల నలభై మూడు ఇచ్చాడు ఇప్పుడే చెప్పుకుని ఇక్కడ బాహ్య కోణం మొత్తం ఎంత అంటే మూడు వందల అరవై డిగ్రీలని తర్వాత టెట్కమ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకో ప్రశ్న చూద్దాము ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్ నూట నలభై డిగ్రీలు మరియు దాన్ని ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాల్లో ఒకటి యాభై ఐదు డిగ్రీలు అయితే మరొక అంతరాభిముఖ కోణము ఇంకొక ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోమన్నాడు అంటే మనం తెలుసు త్రిభుజంలో బాహ్య కోణం కావాలంటే లోపల ఉన్న రెండు అంతరాభిముఖ కోణాలు కూడితే ఎదురుగా ఉండేది కూడితే వస్తుంది అంటే ఇక్కడ ఒక బాహ్య కోణం వచ్చేసాడు ఒక అంతరాభిముఖ కోణం ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఈ నూట నలభైలో నుంచి బాహ్య కోణంలో నుంచి ఆ ఒక కోణం ఇంటీరియర్ యాంగిల్ని యాభై ఐదు డిగ్రీలను తీసివేస్తే ఇంకో కోణం వస్తుంది అంటే నూట నలభై మైనస్ యాభై తీస్తే ఈ ఎనభై ఐదు డిగ్రీలు అవుతుంది కాలం చెక్ చేసుకోండి ఇక్కడ అంతరాయం కోణాలు లేని ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ యాభై ఐదు ఎనభై ఐదు యాభై ఐదు ఎనభై ఐదు కూడితే బాహ్య కోణం నూట నలభై వస్తుంది తర్వాత చట్కం టీఆర్టీ లేదు ఇక్కడ టెట్ రెండు వేల పదిహేడు ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం ఇక్కడ ట్రాంగిల్ ఏబిసిలో బీసీ భుజం డి వరకు పడిగించబడినది యాంగిల్ ఏసీడీ జుకల్ నూట పదిహేను డిగ్రీలు మరియు యాంగిల్ ఏజుకల్ నలభై ఐదు డిగ్రీలు అయితే యాంగిల్ బీ విలువ అడిగాడు ఇక్కడ ఈ ప్రశ్న మనకు అర్థం కావాలంటే ఒక పక్కన ఒక రఫ్ డయాగ్రామ్ గేయండి విధంగా ఈ విధంగా గీస్తే మనకు సులభంగా అర్థం అవుతుంది ఎప్పుడేసారి ఏకాగ్ర లెక్కలు సులభంగా ఉండాలంటే పక్కన బొమ్మ గీసుకుని చేస్తే చాలా సులభంగా ఉంటుంది ఈ త్రిభుజంలో ఇక్కడ యుద్ధం పొడిగిస్తే యుదంగా వస్తుంది అంటే ఇక్కడ యాంగిల్ ఏసీడీ నూట పదిహేను డిగ్రీలు ప్రశ్న ఇచ్చాడు ఇదంగా బొమ్మలు చూస్తే మనకి ఇక్కడ ఏసీడీ ఇక్కడ బాహ్య కోణం అవుతుంది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అయితే యాంగిల్ ఏ అంత ఇచ్చాడు అక్కడ నలభై ఐదు ఇచ్చాడు అయితే యాంగిల్ బీ కనుక్కోమో ఇక్కడ యాంగిల్ బి తెలియదు కాబట్టి అక్కడ మనం ఎక్స్ అనుకుందాం అక్కడ అంటే మనకు తెలుసు కదా బాహ్య కోణం కావాలంటే దానికి ఎదురుగా ఉండే అంతర కోణాలు రెండు కూడుకోవాలి అంటే ఇక్కడ నలభై ఐదు ఎక్స్ కూడుకుంటే నూట పదిహేను సమానం అవుతుంది అని తెలుసు మనకి అప్పుడు ఎక్స్ ప్లస్ నలభై ఐదు ఇజ్క్వల్ టు నూట పదిహేను అని ఇక్కడ ఇక్కడ మనకు ఎక్స్ కావాలి కాబట్టి ఈ ప్లస్ నలభై ఐదు అవతలు పంపించాలి ఇంతమంది చెప్పుకున్నాం ఇక్కడ ఈ ప్లస్ నలభై ఐదుని ఈ అవతల నుంచి అవతల ఊరికి పోవాలంటే సింబల్ మారుతుంది గుర్తు మారుతుంది ఇది అవతల పోతే ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అప్పుడు నూట పదిహేను నుంచి మైనస్ నలభై తీస్తే డెబ్బై డిగ్రీలు అవుతుంది ఇది మనకు కావాల్సిన జవాబు తర్వాత తెట్టం టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ప్రశ్న చూద్దాము ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము నూట ఇరవై డిగ్రీలు ఎక్స్టీరియా యాంగిల్ నూట ఇరవై డిగ్రీలు మరియు దాని అంతరావు కోణాలు రెండు మూడు నిష్పత్తు ఉంటే అందరి ఒక కోణము ఎంత అని అడిగాడు ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు నలభై యాభై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఇచ్చాడు మన తెలుసు బాహ్య కోణం యాక్స్ట్రీ యాంగిల్ కావాలంటే దానికి ఎదురుగా ఉండే రెండు అంతరకోణాలు కూడుకుంటే వస్తుందని ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ లోపల అంతరకోణాలు ఇచ్చాడు రెండు ఈస్ట్ మూడు అన్నాడు అంటే మనం ఈస్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్ పెట్టుకోండి పక్కన నిష్పత్తి ఇచ్చినప్పుడు రెండు ఎక్స్ మూడు ఎక్స్ అనుకోండి ఆ రెండు అంతరకోణాలు రెండు ఎక్స్ మూడు ఎక్స్ కూడుకుంటే బాహ్య కోణం వస్తుంది నూట ఇరవై ఐదు అంటే రెండు ఎక్స్ ప్లస్ మూడు యాక్స్ ఇజ్జుకోట్టు నూట ఇరవై ఐదు పెట్టుకోండి ఈ రెండు ఎక్స్ మూడు ఎక్స్ పూడితే ఐదు ఎక్స్లు అవుతాయి ఇజుక నూట ఇరవై ఐదు తర్వాత మనకు ఎక్స్లు కావాలంటే ఈ ఐదున అవతలు పంపించాలి ఐదు ఎక్స్ అంటే ఐదు ఇంటూ ఎక్స్ ఇంటూ అవతల పోతే బై అవుతుంది అప్పుడు నూట ఇరవై ఐదు బై ఐదు ఈ నూట ఇరవై ఐదుని ఐదుతో భాగించండి పక్కన వేసుకుని భాగిస్తే మనకి ఎంత వస్తుంది అక్కడ ఇరవై ఐదు వస్తుంది ఎక్స్ ఇజుకల్ టూ ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడు మనకు అక్కడ రెండు ఇస్టు మూడులో మొదటి కోనము రెండో ఎక్స్ కాబట్టి రెండో ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఇరవై ఐదు వచ్చింది రెండు ఇరవై యాభై డిగ్రీలు ఈ యాభై డిగ్రీలో ఆప్షన్ లేదు కాబట్టి నెక్స్ట్ రెండవ కోనం కూడా ఇక్కడ రెండవ కోనం అంటే మూడే ఎక్స్ అంటే మూడే ఇంటూ ఎక్స్ అంటే ఇరవై ఐదు కాబట్టి మూడెంటు ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు డిగ్రీలు ఈ డెబ్బై ఐదు డిగ్రీలు మనకు ఆప్షన్లో ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది కాబట్టి దీని జవాబు డెబ్బై ఐదు డిగ్రీలు టెట్కమ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఇంకో ప్రశ్న చూద్దాము ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఎక్స్టీరియాంగిల్ నూట ఐదు డిగ్రీలు మరియు దాని ఎదురుగా ఉండే అంతరకోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ సమానమైన ప్రతి సమానపు కోణం అన్నాడు ఇక్కడ ఇక్కడ అంతరకోణాలు కొనుక్కోవాలి అంతరకోణం రెండు సమానం అన్నాడు ఆ రెండు కూడుకుంటే బాహ్యకో నూట ఐదు రావాలి అప్పుడేమవుతుంది ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి దానికి అదే కూడితే ఇక్కడ నూట ఐదు రావాలి అంటే ఇక్కడ యాభై ఉంది కదా యాభై రెండున్నర యాభై రెండున్నర కుడితే ఎంత నూట ఐదు డిగ్రీలు సరిపోయింది కాబట్టి ఇక్కడ ఆంధ్ర రెండు రెండేమవుతాయి అంటే యాభై రెండు డిగ్రీలు యాభై రెండున్నర యాభై రెండున్నర అవుతాయి ఇది జవాబు తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రశ్న చూద్దాము ప్రక్క యాంగిల్ బీ విలువ యాంగిల్ ఏకి రెట్టింపు మరియు యాంగిల్ ఏసీడీ నూట ముప్పై ఐదు డిగ్రీలు అయితే యాంగిల్ బీ విలువ అడిగాడు ఇక్కడ ఇక్కడ డయాగ్రామ్లో నూట ముప్పై ఐదు డిగ్రీలు అనేది అది బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే ఇక్కడ లోపల యాంగిల్ ఏకి బి రెట్టింపు అన్నాడు ఇక్కడ యాంగిల్ ఏ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా కోణాన్ని అది రెట్టింపు రెట్టింపునప్పుడు దాన్ని రెండుతో పెంచుకుంటే రెండో ఎక్స్ అవి బి కోణం అవుతుందంటే రెండు ఎక్స్ అవుతుంది మనకు తెలుసు బాహ్య కోణం కావాలంటే లోపల ఎదురుగా ఉండే అంతర్ కోణం రెండు మొత్తం అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ రెండు ఎక్స్ కూడుకుంటే అది నూట ముప్పై ఐదు సమానం కావాలన్నమాట ఇక్కడ అవి ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ ఇజ్వల్ టు నూట ముప్పై ఐదు అయింది ఈ ఎక్స్ ఒక రెండు ఎక్స్ కూడితే మొత్తం మూడు ఎక్స్లు అవుతాయి ఈ చుక్క నూట ముప్పై ఐదు ఈ మూడు అవతల పంపిస్తే బై మూడు అవుతుంది నూట ముప్పై ఐదు బై మూడు అవుతుంది నీకు క్యాన్ చేస్తూ నాలుగు పన్నెండు మూడు వందల పదిహేను నీకు క్యాన్ చదువు కాదు పక్కన వేసుకుని నూట ముప్పై ఐదుని మూడుతో మాములుగా బాగా హారు చేయండి నలభై ఐదు డిగ్రీలు వస్తుంది ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ నలభై ఐదు వచ్చింది అయితే మనం బీగా కొనుక్కోవాలి ఇక్కడ బీ అంటే ఇది రెండు ఎక్స్ కాబట్టి రెండు ఇంటూ ఎక్స్ అంటే నలభై ఐదు రెండు నలభై ఐదు అంతా తొంభై డిగ్రీలు ఇది మనకు కావాల్సిన జవాబు తర్వాత టెట్ రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఇంకో ప్రశ్న చూద్దాము ప్రక్క పట్టణం నుండి యాంగిల్ ఏసీబీకి సమానమైనది అనిగాడు ఇక్కడ తర్వాత పట్టణం గమనిస్తే అక్కడ ఇక్కడ యాంగిల్ ఏ యాభై ఆరు ఇచ్చాడు ఇక్కడ యాంగిల్ బి ఎక్స్ ఇచ్చాడు అక్కడ నూట ఇరవై మూడు అనేది అక్కడ బాహ్య కోణం ఎక్స్టీరియా యాంగిల్ మన తెలుసు బాహ్య కోణం కావాలంటే దాన్ని ఎదురుగా ఉండే రెండు కోణాలు మొత్తం ఇక్కడ ఇక్కడ ఎదురుగా ఉండే రెండు కోణాలు అనేది ఎక్స్ యాభై ఆరు ఉంది ఎక్స్ ప్లస్ యాభై ఆరు ఇచ్చి ఒకటు నూట ఇరవై మూడు అవుతుంది అప్పుడు మనం ఎక్స్ అనుకోండి ఈ ప్లస్ యాభై ఆరు అవతల పంపించండి ఈ ప్లస్ అవతల పోతే మైనస్ అవుతుంది అప్పుడు నూట ఇరవై మూడు నుంచి యాభై ఆరు తిరిగి వేస్తే అరవై ఏడు వచ్చింది ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ అరవై ఏడు వచ్చింది అయితే లెక్కలో అడిగింది ఏంటంటే ఈ యాంగిల్ ఏసీబీ అడిగి ఇక్కడ యాంగిల్ ఏసీబీ తెలియదు కాబట్టి ఇక్కడ మనం వై అనుకుంది అక్కడ అక్కడ వై పెట్టుకుని ఇక్కడ వై పెట్టుకుంటే అప్పుడు ఈ త్రిభుజంలో లోపల త్రిభుజం యొక్క అంతర్కోణం మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు మనకు తెలుసు ఇక్కడ లోపల ఇక్కడ ఎక్స్ వై యాభై ఆరు కూడితే నూట ఎనభై డిగ్రీలకి సమానం అవుతాయి అయితే మనకి ఎక్స్ లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ త్రీ చేసి అరవై ఏడు పెట్టుకోండి ఈ అరవై ఏడు యాభై కూడితే నూట ఇరవై మూడు వచ్చింది ప్లస్ వై ఈజుకు నూట ఎనభై మన వై కావాలంటే నూట ఇరవై మూడు అని యువతల నుంచి అవతల చాలా ఇది యువతల యువతల ఊరు నుంచి అవతల పోతే గుర్తు మారుతుంది కదా ఈ ప్లస్ అవ తర్వాత మైనస్ అవుతుంది అటు నూట ఎనభై మైనస్ నూట ఇరవై మూడు తీసేస్తే ఈ యాభై ఏడు డిగ్రీలు అవుతుంది వై విలువ ఈ యాభై ఏడు డిగ్రీలు అవుతుంది ఇది మనకు కావాల్సిన జవాబు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోని మరోసారి చూసి నోట్స్ రాసుకొని తర్వాత నీ కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ని బాగా రాయండి ఒక ఫ్రెండ్స్ వాడు గుర్తుపెట్టుకుని మ్యాథ్స్ బాగా రావాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది చూస్తే రాదు అనమాట ఎక్కువ సార్లు దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే దానికి బాగా గుర్తు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాశ్రీ శ్రీ రామ్ శ్రీనివాసులు